Action. Hi viewers, Youth Campus kosam QTV dwara mimmalandarni kalusukodam chaala santoshanga undi. Ee roju oka vichitramaina topic tho kevalam magavallani maatrame nenu kalusukobothunnanu. Em topic ko telusukovalanukuntunnara? Beautiful. Adenandi andam. అందం అని చెప్పిన వెంటనే మీ అందరి మనసుల్లో చాలా కలర్ఫుల్ థాట్స్ అన్ని వచ్చుంటాయే. ఓకే ఓకే, అందం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా లేక మనసుకు సంబంధించిందా? అయ్యయ్యో, దీనికి ఆన్సర్ నా దగ్గర లేదండి, నేను మిమ్మల్ని అడగబోతున్నాను. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరందరూ ఖచ్చితంగా మీ హై స్కూల్ డేస్ లో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసుంటారు. తను చదువుకున్న అమ్మాయా చదువుకోలేదా, డబ్బు ఉన్నదా లేనిదా, ఎర్రగా ఉందా నల్లగా ఉందా అన్న విషయాలతో మీకు సంబంధం లేదు. కానీ ఇప్పటికీ కూడా ఆవిడనే మీ కంటికి మనసుకి అందమైన అమ్మాయిగా భావిస్తారు, కరెక్టా? సరేనండి, చాలా సేపటి నుంచి నేనే లొడలొడమని మాట్లాడడం కంటే మన ప్రేక్షకుల దగ్గర వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకుందాం. రండి. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ అక్కయ్యే చాలా అందంగా ఉంటుంది. ఆవిడ్ని చూడడానికే నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాను. కానీ నా ఫ్రెండ్ వాడితో కలిసి చదువుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు. నా ప్రేమ గురించి ఆవిడకి చెప్పలేకపోయినా ఇప్పటికీ ఆవిడే నా ఆరాధ్య దేవత. ఆవిడ నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ లెసన్ చెప్పిన ప్రమీల మేడమే. ఆవిడ పోయం చెబుతున్నప్పుడు, బోర్డు వైపు తిరిగి గ్రామర్ రాస్తున్నప్పుడు, అంతెందుకు నా పక్కకు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆవిడేనండి. చాలా అందంగా కనిపించేది. అప్పట్లో ఇప్పుడున్న ఛానల్స్ ఏవి లేవండి, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే. అప్పట్లో ప్రతి వారం చిత్రలహరి చూడటానికి మైలీ మేడం వచ్చేవారండి. ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో అందంగా ఉండేవారు. భలే చెప్తున్నారు సార్. సార్ సార్, ఒక్క నిమిషం, జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు చెప్తారా? సార్ సార్ సార్, చెప్పండి సార్. నో కమెంట్స్. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు కాస్త చెప్పండి సార్. సార్ సార్ సార్, చెప్పండి సార్. నో కమెంట్స్. ఈ మాట నేను ఊరికే అన్నాను, కానీ నిజంగా నా మనసులో ఒక అందమైన అమ్మాయి ఉంది. చెన్నైలో చదువుకుంటున్న నేను సమ్మర్ వెకేషన్స్లో మా ఊరు వచ్చినప్పుడే ఆ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూశాను. అప్పుడు నా వయసు 18 ఏళ్ళు. అందానికి అర్థం చెప్పాలంటే అది జెనిఫరే అని చెప్పాలి. అవును, అదే తన పేరు. మా ఇద్దరి పేర్లు పక్కపక్కన ఉంటే ఎలా ఉంటుందని కలలు కనేవాణ్ణి. కార్తీక్ జెనిఫర్, జెనిఫర్ కార్తీక్. అలా పలికినప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది. నే పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది. కొట్లు తిట్లు అగచాట్లు బెరసి మా నాన్న. ఇది నా బంగారు చెల్లి. నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని. నేను ఇంకా తాగమే లేదు. ముందు తాగండి లేక చదవండి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏంటి దీని స్టైలే మారిపోయింది. మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్కి వెళ్ళి అరటాకులు తీసుకురండి. ఏంటి ఏ విఐపి వస్తున్నాడని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? మన అబ్బాయి వస్తున్నాడండి. కార్తికే కదా వచ్చేది, ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నాం. ఎవరు అనుకుంటున్నారా, నేనే చిన్న వయసులో చదువు చదువు అని మొత్తుకున్నా చదవలేదు. ఇప్పుడు మార్కులు లిస్ట్ చూసావా? ఎందుకండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు, మనకున్నది ఒకగానొక కొడుకు. ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెడగొడుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తాను, అక్కడే ఉండి చదువు, అప్పుడుగా నీకు బుద్ధి రాదు. ఎప్పుడూ తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మారుమోగుతున్నాయి. ఏమిట్రా ఇలా చిక్కిపోయా? కామెడీ చీకమ్మా, లావైతేనే కదా చిక్కుపోవడానికి. నోర్మీరా, సరే నీకు ఇష్టమని కేసరి చేశాను, తీసుకురమ్మంటావా? ఇదిగోమ్మా. ఏంటి ఫిట్టింగ్ ఎలా ఉన్నావు? బాగున్నానరా. ఇది నీకే. థాంక్స్ రా. రే కార్తీక్, బాగా తిను. కేసరి సూపర్ గా ఉందమ్మా. ఏంటి చంటోడు తినిపిస్తున్నావా? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి బాగున్నాను?
ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశానన్నా. ఏంటి? పాస్ అవుతానన్నా, మంచి మార్కులు వస్తానన్నా, అన్న యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి, వచ్చి రాగానే దండకు మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు, అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే. ఏమిట్రా ఇది? ఫ్యాషన్ నాన్న. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5000 ఫీజు కట్టాను. ముందు ఆ దుట్టును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళు. సరే నాన్న. తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఎంత చండాలంగా ఎక్కడ తెచ్చుకోనొచ్చా? ఎవడ సేతకానోడు చేసి ఉంటాడు. అందుకే ఆంధ్ర చేతుల్లోనూ తలెట్టేయకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెనిఫర్ ని చూడాలి. ఏంటి నీ మొహాన సోతదా? వెళ్ళు. తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనిఫర్ వచ్చే టైం అయింది. ఎక్కడ వదిలించుకొని ఉండడు. కారులో కారుకెళ్ళే ఓ చిన్న దాన నిజంగా చాలా లక్కీ ఫెయిల్యూరా. అవునవును. అవును రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది, కానీ ఎక్కగలవా? అందరినీ ఓడిస్తున్న జెనిఫర్ గురించి నేను తెలుసుకోవాలి. అసలు జెనిఫర్ అంటే ఎవరు? మూతి మీద మూడేంటికలు కూడా రాలేదు, జెనిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా ఊరుకోరా, కొంచెం ముందొచ్చుంటే 70M సినిమా చూపించేవండిరా. అవనే సర్లే, కానీ జెనిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మనూరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం. ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా. ఆమె ఒంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది మావా. ఆ రోజే నేను జెనిఫర్ని ఫస్ట్ టైం చూశాను. Love at first sight. నేను చెన్నై స్కూల్లో చాలా మంది అమ్మాయిలు చూశాను, కానీ ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు.
నీరది అదృష్టం నడకల హంసలు చూసావంటే అప్సట్టే ప్రాప్తం ఎందుకురా ఇది కాదంటే ఇక లైఫ్ కు లైటేది దేనికి రా ఇది చానంటే మన పేటుకు ఎదురేది రారా మామ వెళ్ళిపోతుంది త్వరగా ఉండండి రా నేనే వస్తున్నాను మురళి ఏది కనిపించదే అసలు వెయిట్ చేయరా వస్తా చూడు చూడరా మామ అరేబియా గుర్రంలా వస్తుంది అవునరా బామర్ది ఒక్కసారికి స్వారీ చేయాలనిపిస్తుందిరా రేయ్ ఇక షో అయిపోయింది బయలుదేరండి సరే బయలుదేరతారా జరిగినందుకు తెలియకుండా నేను తను ఇష్టపడడం మొదలుపెట్టాను పొగరగా వెళ్తుందో చూసావా ఈ ఏరియాలోనే పెద్ద అందగెత్తనని ఫోజు ఏం మిడిసిపడుతుందో చూడు స్వామి చెప్పినట్టు ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందంటారు కదా అలా ఉంది ఏమిటయ్యా దాన్ని చూస్తున్నావు ఎంతైందో చెప్పు నీ మొహం చూడమంటావు మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు జెనిఫర్ సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకోండి తీసుకోండి ఎంత డబ్బిస్తే మాత్రం రోజుకి ఇంతమంత మన వల్ల కాదులే తల్లి నిజమే
ఇది ఊహ మాత్రమే కానీ నాకు ఇది నచ్చింది మీకు వద్దు చాలు కార్తీక్ నాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు చాలా అందంగా ఉన్నావు ఏమైంది వీళ్ళకి అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు దుఃఖ అయిపోయానే రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో నిజంగా జెన్నిఫర్ ఇచ్చిందారా అవునరా అయితే ఓకే ఇది నాకు ఇవరా తీసుకో ఏ నాగరా మావా నీకు యోగమే లేదురా ఈ చాక్లెట్ రాబడి పెట్టుకుని నాకోరా కోపంగా చూడకు చెప్తానరా క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందర తొందరగా బయలుదేరి వస్తున్నానా సరే వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది ఎవరా అని తిరిగి చూస్తే మనజేనియా అవును తను ఇంటి ముందు నుంచోనుందిరా ఏంటని అడిగా చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది నెక్స్ట్ సెకండ్ నాలుగు చాక్లెట్ తీసుకొని తన ముందు నుంచున్నా చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను తనకి ఏముంది మరి ఏం కావాలి అని తను అడిగింది ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయినరా నాకేం చెయ్యాలో తోచలేదురా అలాగంటా అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా నువ్వేస్ట్ అబ్బా మరిది నువ్వే కావాలంటూ గట్టిగా కౌగిలించుకుని ముద్దెక్కుపోయావా నీకు ఆ థాటే రాలేదా అరే మామా ఒక్క దెబ్బకి రెండు పెట్టలు ఎలాగరా ఒక్క చేతిలో చాక్లెట్ ఈ బొగ్గ మీద జెన్ని పెట్టిన కిస్ వాసనగా ఉందిరా రే తను నిజంగా కిస్ చేసిందా రే చచ్చి స్వర్గాన ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా రే ఎక్కడికి వెళ్తున్నావు కంప్యూటర్ క్లాస్కి పోరా అప్పు చదివి ఏం పీకుతావురా నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు రాసుకొచ్చాడ్రా రే బామర్ది ఏంట్రా మావా కిస్సు కిస్సు నీ ఊరికి కోతలు కోసావు కదూ నమ్మేశావా నిజం కాదా కొత్త చాక్లెట్ ఎలా తినేది అలా జరుగుద్దని ఓ చిన్న ఫీలింగ్ రాందులేరా స్టూడెంట్స్ ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం ఈ చాక్లెట్ రబ్బర్ పెట్టుకొని నాకోరా ఒక సిపియు ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది నేను కొంచెం లక్కీ పిల్లని అని చెప్పొచ్చు కంప్యూటర్లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్కి సిపియు అలాంటిది మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కోడ్లో స్టోర్ అవుతుంది వాట్ ఆర్ ద బైనరీ డిజిట్స్ బైనరీ డిజిట్స్ కడుపులో తిప్పుతుంది టీచర్ బాగా నొప్పిగా ఉంది శివ కార్తీక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అయ్యో వద్దు టీచర్ నా వల్ల వాడు చదువు పాడవుతుంది ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే సరిపోతుంది ఓకే యు కెన్ గో ఎటువంటి అబద్ధాలు చెప్పి తన్ను చూడడానికి వెళ్ళిపోయేవాడిని కార్తీక్ ఇట్రా నేనా ఒక చాక్లెట్ కావాలి కార్తీక్ కొనుక్కొస్తావా ప్లీజ్ ఎక్కడికి వెళ్ళకర్లేదు నా దగ్గర స్టాకే ఉంది సారీ Thank you.
నచ్చిందా? మురళికి బొగ్గు మీద పెట్టావు, నాకు మాత్రం చేతి మీద. సరే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసులో లోన్ తీసుకుని వీళ్ళు చదివిస్తుంటే వీడేమో నటుడు నిలబడి కోతిలాగా పిచ్చి వేషాలు వేస్తాడు. ఏంట్రా బావా, కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? నువ్వు ఈ రోజు వాడు తోలు తీకుండా వదిలిపెట్టను. వాడు ఏం చేశాడు తెలుసా? నడి రోడ్లో నిలబడి అంటూ సొంగగా ఆడుస్తున్నాడు. సరే, ఈ వయసులో ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా. ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా. దీనికెందుకు ఎంత టెన్షన్? ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా? ఏంటి బీపీ మాత్రం వేసుకున్నావా? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బీపీ మాత్రం వేసుకుంటాడు, వెళ్ళరా. వాడు కదే నా మావ ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు. నిన్ను కన్నందుకు బీపీ కదరా, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ అలాగే నేను చూసుకుంటాను. వెళ్ళు. అడ్డగడతలే పెరిగాడు. అదేం సూత్రాలు రా బాబు. హే హే, ప్రతి మన్మత కామసూత్రాలు కాదరా, వాత్సాయన కామసూత్రాలు. రే మామా, బుక్ తెచ్చిన గానీ ఒకటి దుబ్బుతా ఉన్నారా? ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా. ఇటెవరా బుక్? ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి. వాత్సాయనుడు రాసిందే ఈ వాత్సాయన కామసూత్రాలు. విని విని చెవులు నొప్పుడుతున్నాయి. అవునరా మామా, చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది. రే ఆ గ్లామర్ బుక్ ఇటీ, అదన్నా తెరిచి చూద్దాం. మావా, బల్బు వెలిగిందిరా. రే మన జెనీఫర్ లాగానే ఉందిరా. ఇటీవో రే నాకు బల్బు వెలగడం లేదురా. రే ఫీజు పోయి ఉంటుందిరా, ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో, అప్పుడు వెలుగుద్ది. రే ఇప్పుడు వెలుగుతుందిరా. మావా ఇవన్నీ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను రా. ఈ బుక్ నాకు ఇచ్చాను, వెళ్ళిపోతా. రే అందరూ ఇంటికి తెచ్చుకోండి. ఏమిట్రా సౌండ్ అక్కడ? ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని పడుకోరా. ఇదొకతే వేళ పడా లేకుండా. నేను నిద్రపోలేదు. నా కళ్ళల్లో జెనిఫరే మెదులుతోంది. నేను వెంటనే తన్ను చూడాలని బయలుదేరాను. ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు? భయపడ కార్తీ, నేను వేరెవరో కాదు, నీ మనస్సాక్షి. మన సంగతి వదిలే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. అయ్యే బాబోయ్, మగాడని గుర్తొచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తింటావు?
ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం, ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా? ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు, అలాగే బ్యాక్ అయిపో. ఇక్కడ చూడు, నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు, మరి అదిగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు, ఇంత అర్జెంటుగా జెనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి, నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి, ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను క్రాచ్ చెడివి చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపి చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివే. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్, ఏదో వెతుకుతున్నట్టుగా ఉందా? ఉంటుంది, సంగతి చెప్తాను. ఏం భక్తి పాటలు! అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు, నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం. అటు ఇటు చూతాడురా, నీకేమైనా భక్తి గీతాలు కావాలా? ఏంటి అదోలా ఉన్నాడు? ఎన్టీఆర్ పాటలు కావాలా? నోరు తెరిచి మాట్లాడబెట్టురా, సినిమా పేరు చెప్పని ఆడవరా? తెలీదు. ఏంటి తెలీదా? ఈ కుర్రాడు ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు. కనీసం ఆ పాట అయితే చెప్పబోయా? పాడు చూపించనా? సరే పాడు, నీ ఇష్టం వచ్చింది పాడు. నిన్నెవరు పాడొద్దన్నారు? ఇది హిందీ పాట, కుర్బానులోది. క్యాసెట్లు పగిలిపోతున్నాయి రా బాబు. ఆపరా, ఆపరా రే, రే ఆ కొన్న కొడుకుని పట్టుకోండి. ఏదో పాపం కదా కుర్రాడు అని పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగలు కొడతావా? ఈ కుర్బానీ పాటలే కదా కావాలి, ఇవిగో తీసుకో. వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి, వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. నాతో జెనిఫర్ కూడా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. రా,
I love you. ఎవరు? ఏయ్ జెన్సర్. హా స్టీఫ్. ఏంటి బెల్ కొట్టుకున్నా తలుచేసా? బెల్ నొక్కుకుంటే తలపెల తీస్తాను. ఏయ్ రియల్లీ నేను కొట్టలేదు. నమ్మేశాను. నన్ను నమ్మవా? నాకు వినిపించిందంటున్నాను. నిజంగా నేను అసలు బెల్ కొట్టలేదు. నువ్వే కొట్టావు. సరిపడా. ఒత్తిడి మొదలు పెట్టేసావా? నా టెస్ట్ అయిపోయింది. చూస్తున్నావా అక్క, కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో కార్లో ఎలా వెళ్తుందో. అవునవును. అంతేకాకుండా ఊరంతా గుప్పు మరేలా సెంటు కొట్టుకుని మరీ వెళ్తోంది. సెంటే ఉంటే ఊరికే వస్తే ఏదైనా కొట్టుకుని వెళ్తుంది. నువ్వు చెప్పింది కరెక్టేనక్క. చూస్తున్నా ఇక్కడ కదా, అక్కడ చూడు. పోయిగాడితో మార్కెంది మన సంగతి చూసుకుందాం. నువ్వు ఆ కారుడు లోపలికి వెళ్ళి ఏం చేశారే? ఆగవే, నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా పోసి కొడతామేంటి? ఓహో, వాడి దగ్గర కారు ఉందని వాడు వెంటపడుతున్నావా? నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా? నువ్వు మంచిదేనవనేగా సైకిల్లో నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను. మాట్లాడవే, సమాధానం చెప్పు. ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తిక్. నేను బావడం లేదు, ఊరంతా కూడా ఎక్కుస్తుంది. కార్తిక్ ఇంకా నాతో ఎందుకు సమాధానం చెప్తావా? నిన్ను ఉండవని సంగతి చెప్తాను. కొట్టమ్మా దాన్ని కొట్ట. నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తిక్, లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకు. అసలు లోపల ఏం జరిగింది? పోరగా, నీ బాటిల్ కింద నా తల దొరికిందిరా. చూడవే, కార్తీక్ లేవరా. ఏంటమ్మా? ఏయ్ లేవరా, టైం అవుతుంది, లేవరా. పోమ్మా. ఏయ్ కార్తీక్ లేవరా, మీ నాన్న ఊరికి వెళ్తున్నారు, ఆయన బస్ స్టాండ్ లో వదిలిరారా. ఆయన నడిచి వెళ్ళమని చెప్పమ్మా. రే నా మాట వినరా, లేవరా. ఏంటే విడిక లేవలదా? అదేం లేదండి, రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు, అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. లేదు నాన్న, రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు. పార్టీయా? ఈయనకు రేపు పని బాట లేదు. ఎలా నటిస్తున్నాడో చూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. తాగొచ్చాడు వీడు. రై ఎవరా మొహం చూడు, దొంగ పూలు పట్టేవాళ్ళగా. ఓదరా ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి? నేను వాడిని అడుగుతాను కదా, మీరు ఉండండి. ఏమిట్రా కార్తీక్, ఎందుకు ఇలా చేస్తున్నా? లేదమ్మా, కావాలని ఇలా చేయలేదు, ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపించారు, అందుకే గక్కేసానమ్మా. మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. హరిచంద్రుడు మరి. రే కార్తీక్, కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసిన. వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి. ఎక్కడ మేడం? ఎంత?
ఇవ్వండి 100 రూపాయలు మేడం ఇదిగోండి థాంక్యూ లోపల ఏం జరుగుతుందో ఈ రోజు తేల్చేస్తాను నా జని మీద నేనే డౌట్ పడ్డమా ఛే జని చీర మార్చేసుకోవచ్చు కదా ఎందుకు ఏ రెండు రోజులుగా అయింది ఈ రోజు వద్దు ఏమైంది చెప్తే వినండి ఈ రోజు తుడిస్తే చాలు నువ్వు ఒకదాన్ని తొందరపడకండి మెల్లగా ఫేస్ మాత్రం తుడిచేస్తానట అవును సరే ఓకే అన్నయ్య నేను ఊసినట్టు ఏమి జరగలేదు జీసస్ నీకు తోడుగా ఉంటారు నేను వెళ్ళొస్తాను స్టీఫెన్ జెనీ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ప్లీజ్ స్టీఫెన్ ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ స్టెల్లా నీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్ చాలా థ్యాంక్స్ జెనీ పర్వాలేదు నేను బయలుదేరుతాను నా పేరు కార్తీక్ నేను చూసిన మొదటి రోజు నుంచి నాలో ఏదో తెలియని ఫీలింగ్ దాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని రోజు సైకిల్ నీ వెనకాలే కుక్క పిల్లలా తిరిగాను అందుకు తగ్గ సందర్భం కూడా నాకు దొరకలేదు ఈ ఊళ్ళో అందరూ నువ్వు తిరిగిపోతావని తప్పుగా మాట్లాడుకుంటున్నారు కానీ నేను అది నమ్మలేదు ఎందుకంటే నువ్వు మంచిదనవని నాకు మాత్రమే తెలుసు ఇంత ఫీలింగ్తోనూ నేను అసలు విషయం నీకు చెప్పకపోవడం తప్పనిపించింది అందుకే నీతో చెప్దామని డైరెక్ట్గా వచ్చేసాను I love you. 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 అసలు ఏమైందిరా నీకు? గోవిందా అన్నయ్య నిన్ను హీరోయిన్ అనుకుంటున్నాను. నువ్వు నడిమివే. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా అది తట్టుకోలేకపోతున్నాడు మీరంటే వాడికి అంత ప్రేమ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాప అనుకోలేదు ఈరోజు ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు ఆహా ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో రే త్వరగా లెక్క పెట్టి ఇవ్వరా ఇదిగోరా నా షేర్ 250 ఒకటి రెండు మూడు నాలుగు 400 కార్తీక్ ఆగరా ఏంట్రా రారా ముఖ్యమైన మ్యాటర్ ఉంది కంప్యూటర్ క్లాస్కి టైం అయిందిరా రే మామా జెన్నిఫర్ని కరెక్ట్ చేసావురా ఏంట్రా రే నీ షేరు 250 పెట్టివరా ఎందుకు 1000 రూపాయలకి మాట్లాడి జెనిఫర్ ని నైట్ కి బుక్ చేశాంరా ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్ డిన్నర్ ఆ తర్వాత చూసుకో మ్యాటరే సరే సరే అందరూ 200 ఇచ్చారు నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి ఏంటి మామా బల్బు ఎలగలేదా ఏంటా సడన్ చాలా ఓవర్ అవుతున్నావు చంపేస్తాను అబద్ధం చెప్తానంటా చెప్పు గుర్తుంచుకోండి డబ్బులు వద్దండి ఖాతాలో తీసుకోండి Thank you.
ఇక మీద నువ్వేం దిగులు పడకమ్మా. నాకేదైనా లెటర్ వచ్చిందా? లేదు జెన్నిఫర్, వస్తే ముందుగా నీకేగా ఇస్తాను. రాయాల్సిన రాస్తేగా నేను నీకు ఇచ్చేది. రాజు చించింది చాలరా, నా కట్లు విప్పరా, నీకు న్యాయంగా ఉందా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంగు స్వర్గంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్నని కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనీఫర్కి లవ్ లెటర్ ఇచ్చేవరకు తను ఇందు చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టని కొట్టని. రే నీకు అసలు బుద్ధుందా? ఎందుకు రా జెనీఫర్ కోసం అలా సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాణ్ణి, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగలగొడుతుండు, కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు నువ్వెప్పుడు రా చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే తంతాను అట్లాంటావేంద్రా, నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే చేతులు నువ్వు అయిపోయావు. నన్ను ఇలా సతాయిస్తావేంద్రా, గట్ల నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఎట్లు నీ ప్రియమైన కార్తీక్. సుఖటుంది మనసు కటుంది పిలిచినది, ఏదు గుసగుస లేదు, ఎదనస లేదు, కొసరిను లే మదిరి అది తడబడి మురిసెనులే.
బాగున్నావమ్మా బాగున్నాను ఫాదర్ ఊరు నుంచి లెటర్స్ వస్తున్నాయా జెనిఫర్ ఎందుకు బాధపడతావు దేశం కోసం పోరాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది అది నీ భర్త విన్సెంట్కి దక్కిందంటే అది ఆ ప్రభు ఇచ్చిన వరం కాకపోతే అతనికి దూరంగా నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో నాకు తెలుసమ్మా గాడ్ బ్లెస్ యూ జెనిఫర్ థ్యాంక్ యూ జెనిఫర్కి పెళ్ళైందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను ఏ నాయనా పెద్ద హీరోలాగా లెటర్ తీసుకువెళ్ళావే ఏమైంది నన్ను వేలాడదీసను వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నీ మొహం వేలాడుతోంది చూడు అందుకే నేను చెప్పేది వినాలి అనేది గిలిగిలి 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 నాకు జెనిఫర్ కావాలి నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తనాడు అంటే ఏంటి అర్థం నేను దీన్ని భరించలేను 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 నా జెనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నానో తెలుసా కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్న వాడిని కొనిస్తాను అది మాత్రమే కాదు తన్ని పువ్వులా చూసుకుంటాను ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా మాట్లాడారు అనుకో నేల కోసేను నేను జెనిఫర్ కోసం నా ప్రాణాలను ఇస్తాను నా నిర్ణయాన్ని నీకు క్లియర్ గా చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుచ్చేస్తాను నాకు జెనిఫర్ కావాలి ఈ రోజున గతేవిటో భగవంతుడా ఏమని ప్రార్థించావు నాకు జెనిఫర్ కావాలి కట్టింగ్ కదమ్మా షేవింగ్ ఏంటి చిత్రం ఏం చేస్తున్నారు ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడ్ చేస్తారో అదే చేస్తున్నాను నో యూస్ మిషన్ వేయండి నీ గెట్టం మీద 4 గంటలు మొలవలేదు కదరా నీకెందుకు మిషన్ షేవింగ్ ఈ వృత్తి మానేసిపోతానరా బాబు ఈ వృత్తి మానేసిడితే వడ్డీలు ఎవడేస్తాను తాత ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు రా కూర్చో నేను ఎక్కడ పోతానన్నా ఆడ ఆడ సంగతి చూడరా కూర్చోనా కూర్చో కటింగ్ అన్నా షేవింగ్ షేవింగ్ అయ్యా మేసం మాత్రం పైకి లేపు మేజర్ చంద్రకాంత్ లాగా అలాగే అన్నా చాలా గెటప్లు మార్చావు కదా అయినా సరే ఆ జెనిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు ఏటంటావు కాదయ్యా దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి అన్నా ఏంటి ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు చూస్తుంటే కిరణా కొట్టాడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా అలాగంటావా వాడి కిరణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే ఇలాగే మాట్లాడతా ఉండండి ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడో మీద క్యాల్చిపర్ నూకుతాడు నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా రే నీ పని చూసుకోరా మీ మంచిగా చెప్తా ఉన్నాను ఆ తర్వాత మీ ఇష్టం మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి జెనిఫర్ నా మేసం చూడగానే ఫట్మని పడిపోవాలి చాలు అలాగే రక్తం వస్తుంది చూడు నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను చెప్పినట్టే క్యాంటీన్ వెలిగించారు కదా నువ్వే నాకు తోడుగా ఉండాలి
ఆమే ఆహా ఈ పోరుగాడు ఇక్కడ కూడా వస్తుండ్రు ఈ పాగలగాడు ఏం చేస్తుడో మనస్సాక్షిగా సివిలు పోయ్యవటం లేదేంటి పక్కన ఎవరూ లేరు ఈ పోరుగాడు ఏంది ఇట్టా వస్తుండు ఎక్కడికి ఎందుకు వచ్చావు ఎందు మళ్ళా అట్ట అడుగుతున్నావు ప్రార్థించడానికి ఏరా 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా నువ్వేమన్నా మన్మధుడువా నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందంగా లేదు ఇదిగో చూడు నేను చెబుతున్నాను కళ్ళు కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎందు పోరగా నా మట్టుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేండి ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు మారవలసింది నేను కాదురా నువ్వు ఏదో చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే వయసు తారతమ్యం ఉండద్దు ఏయ్ కూర్చో 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 ఏయ్ కూర్చోమని చెప్తున్నాగా ఏందు మళ్ళా కూర్చునే ఉన్నానుగా నీ దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది చెప్తే వినవా నువ్వు తొంతనే మాట వింటావా అయ్యో జిక్కు నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను వచ్చిండు వార్నింగ్ ఇచ్చిండు తిట్టిండు ఇప్పుడు ఆజ్ఞ సంపేస్తాను అన్నాడు రాలేదండి అది చెప్పడానికే వచ్చాను వస్తానండి నానా వాడు చూడండి అచ్చం పక్కి దాంట్లో అయ్యి ఉన్నాడు ఇదిగో తీసుకురా ఏమిట్రా అయ్యి అవుతారు నువ్వు నీ డ్రెస్ చీ వెళ్ళి మార్చుకోరా భగవంతుడా వాటిలో ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి నంబర్ 1 జెనిఫర్ పక్కన నేనే ఉండాలి మల్టిపుల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్ ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ ఊప్స్ ప్రోగ్రామ్ లో అయినా ఎప్పుడు బాగుంది నంబర్ 2 ఇన్క్యాప్సులింగ్ ఇవన్నీ నోట్ చేసుకోండి ఇన్క్యాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫిట్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్ తో వర్క్ అవుట్ చేసేదే ఇన్క్యాప్సులింగ్ ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రేపు తీసుకురావాలి సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీన్ని వర్క్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కార్తీక్ ఎనీ డౌట్
So, what is your opinion, Karthik? Come on, get up. Chepu, Karthik. నీ మొగ్గుని వదిలేసి నాతో వచ్చేస్తావా? వాట్? అతనికంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను. నాతో వచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. కింద నీకు నేనే 35 వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగ్గుని వదిలేసి వచ్చేయమంటావా? షోడబుడ్డి మొహం చూడు, ఇకపై నాకు కనిపించకూడదు, పోరా బయటికి. కంప్యూటర్ క్లాస్ పంపిస్తే టీచర్ చేపడుకుని లావుతావా? వదిలేయండి, ఇంకెప్పుడు అలా చేయడం. మా నాన్న నన్ను తిడుతుంటే టీచర్ తిట్టినట్టే ఉంది. తప్పు చేసింది కాకుండా నవ్వుకుని నవ్వు, పింజారి విధవ, చెప్రాసి విధవ. చూడు వాడు ఎలా నవ్వుతున్నాడు. నేను ఎలా పిచ్చిదాన్ని అనుకున్నారా? వీడిని కొట్టి కొట్టి నా చేతులు నొప్పుడుతున్నా, ఎలా నవ్వుతున్నాడు చూడు. నీకు అసలు ఏమైందిరా? పిచ్చి వాళ్ళ నవ్వుతున్నావు ఎందుకు? నోరు మీరా, మీ నాన్న వచ్చి మళ్ళీ కొడతాను, నోరు మీరా చెప్తే వినవేది. అయ్యో మీతో చచ్చిపోతున్నాను రా. నానా, మీరు కొట్టిన దెబ్బలు తానే లూస్ అయిపోయాడు, తన్నులు తినే చస్తావు నువ్వు, నోరు మీ. వీళ్ళు ఎందుకు ఎక్కడికి వచ్చారు? తిరగండి రా, తిరగండి. తిరిగేసారుగా, ఇక బయలుదేరండి. ఇతను సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో పోయాడటగా బాడి 4 రోజులు కనపడలేదట. అంటే మనం అదృష్టవంతులమే అంటాం. నువ్వు కాదు, మొగుడుండగానే ఆ కారోడ్తో తిరిగింది కదా, అందుకే ఈ గతి పట్టింది. అవునక్క, పైవాడు చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి? అవునవును. విన్సెంట్ ఎంతో ధైర్యశాలి. ఆయన మరణం ఈ దేశానికి మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా తీరని లోటు. విన్సెంట్ ఈ దేశానికి చేసిన సేవకి, సరిహద్దు కాల్పులో ఆయన పొందిన వీరమరణానికి వెలకట్టలేం. అయినప్పటికీ మీకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ డిఫెన్స్ మినిస్ట్రీ తరఫున 10 లక్షల రూపాయల చెక్కుని మీకు అందజేస్తున్నాను. తీసుకోండమ్మా. నాకొద్దు. తీసుకో జెనిఫర్, ఇది ఆ ప్రభువే ఇస్తున్నాడు. ఏమిటి ఇది, లక్షల కొద్ది డబ్బిస్తున్నారు? ఏనుగు చచ్చినా లక్షే, బతికినా లక్షే అంటారు కదా, అలా ఉందక్కా. అవునవును. ఇలా చూడు, భోజనానికి ఎప్పుడు ముందు ఉండాలి, లేదంటే తినడానికి ఆకుడు మిగలదు. ఎట్టంటి టైంలోనే జెన్నిఫర్ కి దగ్గర అయిపోవాలి. మేమెందుకు ఇక్కడ ఉన్నాం? పని లేక అందులో నాకు కూడా షేరుంది. నేను కూడా ఉన్నానయ్యా. నేను చూసుకుంటాలే. నీ మొగుడిని కాస్త జాగ్రత్తగా చూసుకో, లేకపోతే ఇంటికే అంకితం అయిపోతాడు. నేను ఊరుకుంటానా? నీకు నేనున్నాను జెనిఫర్, నువ్వు దేనికి దిగులు పడకు. కార్తీక్, మామయ్య కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేదరా? లేదు మామయ్య, విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను. సరే గాని ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళు. అలాగే మామయ్య. విన్సెంట్ చనిపోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. థాంక్స్. జరిగిందే తెలుసుకుని బాధపడితే ఏం లాభం? నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా ఏడుస్తున్నావు. జెనిఫర్, ఈ జ్యూస్ అయినా తాగమ్మా.
వద్దండి. తాగమ్మా. జెన్నిఫర్, మేమందరూ ఉన్నాం, నువ్వు దేనికి భయపడకమ్మా. ఏ, నువ్వన్నా చెప్పవే. అవునవును, మేము చూస్తూ ఊరుకుంటామా ఏమిటి, నువ్వు తాగమ్మా. ఇలా చూడమ్మా, నీ మనసు తేరుకునేంత వరకు నువ్వేమీ చేయొద్దు. ఇదిగోమ్మా ఈ జ్యూస్ తాగు, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను, తాగు. ఏంటి సరోజిని అక్క, ఉన్నట్టుండి దాని మీద ప్రేమ పొంగుకొచ్చింది, భోజనం కూడా తీసుకొస్తానంటున్నావు. అంతా 10 లక్షల మహిమే. ఎవరికి కావాలా డబ్బు, నా దగ్గర లేందా ఏంటి. నా మొగుడు చెట్టుకు చీర కట్టినా చాలు, ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే ఆవిని నా కంట్రోల్లో పెట్టుకుందామని. అవునవును, దాన్ని కంట్రోల్లో పెడతాం, కానీ నీ మొగుడు కంట్రోల్లో ఉండాలి. డబ్బు కోసం ఎవరినన్నా వల్ల వేసుకుంటది. సీరియల్ వచ్చే టైం అయింది, నేను రోజు చూడాలి. సారీ అండి. అవన్నీ ఇక్కడ పెట్టరా. అయ్యి, వచ్చిన పని అయిపోయిందిగా, వెళ్ళు వెళ్ళు, ఏ కష్టాలు వస్తాడు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదు. ఆర్డర్ చేయకపోతే ఏంటండి, ఇవన్నీ మన ఇంటికి నెలలో వచ్చేవేగా. ఉప్పు పప్పు బియ్యం దగ్గర నుంచి చింతపండు అన్ని రకాల వస్తువులు వచ్చాయి. అది మాత్రమే కాదండి, వాసన వచ్చే సబ్బు, వాసన వచ్చే షాంపూ, బుసు బుసు అని కొట్టి ఊరు మొత్తం వెనకాల పడతారే, అది కూడా తీసుకొచ్చేసానండి. ఒకసారి చెక్ చేయండి, ఏదన్నా రాలేదనుకోండి నేను ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఏది కావాలన్నా వెళ్ళి తీసుకోండి, అది మీ కొట్టు లాంటిది. వద్దండి, ఇవన్నీ తీసుకెళ్ళిపోండి. ఏంటి జెన్నిఫర్, ఏంటి వీడు సడన్ గా ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి డబ్బులు అడుగుతాడే అని భయపడుతున్నావా? నీకు నా దగ్గర మహమాటం ఏంటి, డబ్బు సమస్య కాదు. అలా కాదు, డబ్బు ఇవ్వాలనుకున్నావు అనుకో, ఇప్పుడు ఖాతా రాసుకున్నావు, తర్వాత లెక్కలు చూసుకోవచ్చులే. ఎప్పుడు ఏ సామాన్ కావాలో చెప్పు, నేనే స్వయంగా తీసుకొచ్చి ఇస్తాను. వస్తాను, సిగ్గుపడకుండా ఏం కావాలని అడుగు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. చికెన్ కుర్మా, మటన్ ఫ్రై, చేపల పులుసు, ఇవన్నీ దానికి పెట్టి బాగా ముచ్చుకు చేసుకోవాలి. ఇంకెవరు నాకు పోటీ రాకూడదు. వీడెందుకు వచ్చాడు? జెనిఫర్ జెనిఫర్ జెనిఫర్, నాకు మాత్రమే జెనిఫర్. అక్కడ ఏం లేదు కదా, అడుగుతున్నావేంటి? మీసాలుంటే మాత్రం మగాడు కాదురా, అది తెలుసుకో. సరే, లోపల నీకేం పని? నీకు మాత్రం ఇక్కడ ఏం పని? ఆమె వంట చేసుకోకుండా నేనే స్వయంగా చేసి తీసుకెళ్తున్నాను. ఇంత పెద్ద ఆగెందుకురా, తింటానికి పడుకోవడానికి. ఒరే వెరినాయాలా, నేను ఆమె పక్క కూర్చుని ఆమెకో ముద్ద నాకో ముద్ద తినిపిస్తూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం. అది జరగదు. నువ్వు ఈ రోజు ఆకలి తీర్చడానికి తీసుకెళ్తున్నావు, నేను నెల రోజులకు సరిపడా ఆకలి తీర్చడానికి సరుకు లోపల పెట్టొచ్చాను. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, ఇది వన్ వే ట్రాఫిక్, నేను మాత్రమే వెళ్ళాలి. నో ఎంట్రీ, నేను మాత్రమే వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు. జాగ్రత్త. ఏ, అమలాపురం నుంచి చప్పులు పాలు వచ్చినప్పుడు నాకే పోటీ వస్తుంది. మోసం చేసి వడ్డీ డబ్బులు లాక్కుంటే నువ్వే నా చొక్క పట్టుకుంటావా? ఆ జగన్మోహన్ గురించి గొడవ పడ్డారంటే ఒక అర్థం ఉంటది. పోవే, నా ప్లాన్ అంతా పాడు చేయడానికి. జెనిఫర్ వీడిగా నాదని ఈ రోజు తెలిపాల్సింది. ఇక్కడ వాళ్ళ యుద్ధం జరుగుతుంది, గొడవ పడుతుంటే లోపల కూర్చొని తమాషా చూస్తుంది. దాన్ని ఇక్కడ నుంచి కొట్టి తెరవేయాలి. అవునవును, అప్పుడే మనం ప్రశాంతంగా బతకాలి. ఎవరిని నమ్మలేకపోతున్నాను ఫాదర్. మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. విన్సెంట్ వల్ల వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను ఫాదర్. ఈ డబ్బు చర్చ్కి దానంగా ఇస్తున్నాను, నేను జీసస్కి సేవ చేస్తూ నా కాలాన్ని గడిపేస్తాను. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్, ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది. నా వల్ల కావట్లేదు ఫాదర్, ఈ లోకం అంతా చెడిపోయింది. నమ్ముకో, ఆ ప్రభువునే నమ్ముకో, ఆయనే నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నీకండగా ఎవరినైనా పంపుతాడు. తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు.
నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను. భయపడకు బేబీ, ఈ డబ్బంతా నీకే. కంగారు పడక కన్నా మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండగా మాటిబ్బంతు కొనుక్కుంటున్నావా బ్యూటీ? వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశాక ఈ డబ్బంతా నీకే. తీసుకో డాలింగ్, వద్దని చెప్తే బాధపడతాను. ఏం డాలింగ్, కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా? విందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పులేదు. సరుకులు కొట్లో పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసింది, అందుకు నేను నిన్ను కట్టుకుందామని వచ్చాను. ఎన్ని రోజులు నిన్ను చూసి చూసి సొంగ గర్చుకోమంటావు? జగదేక సుందరి మా ముందు ఉంది, కాస్త కరుణించకూడదు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ, ఆ కారుడే అదృష్టవంతుడా? మా అదృష్టం మాకు లేదా ఏంటి? 1/2 టీ లాగా చెరువు కాస్త తాగుతాం, కానీ ఆ కారుని నమ్మద్దు. వాడు స్టెఫినీ లాగా యూజ్ చేసుకుంటాడు, నిన్ను మా సొంత బండిలా ఉంచుకుంటా. వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడలోడ మాట్లాడకు. రైలింగ్ చేసేద్దాం. జెనిఫర్ కేదో జరగబోతోందని నాకు అనిపించింది. తానింటికి వెళ్ళాను. జెనిఫర్ మొత్తం అందాలని చూస్తానని నేను ఊహించలేదు. ఈ కుర్రాడు ఎక్కడ చూస్తున్నాడు? ఏమిటి కేసు, కామ పిశాచా? వీణి చూస్తుంటే చూడకూడదు, ఏదో చూసి దడుచుకున్నట్టున్నాడు. వదిలిపెట్టాను. జెనిఫర్ అలా నగ్నంగా చూడడంతో నాకు మతిపోయినట్టు అనిపించింది. కానీ మా అమ్మ నాకు దెయ్యం పట్టిందనుకుని బోళ్ళో ఉన్న మంత్రగాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళింది. అది మా నాన్నకు నచ్చలేదు. బయటికి రా, లోపల నుంచి బయటికి రా, నీకేం కావాలి? అది తీసుకురా. నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. జై భద్రకాళి, మహంకాళి, ప్రచండ భైరవి. అబ్బాయిని చిత్రాలు చేద్దాం అనుకుంటున్నావా? మా వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసు. దారా డాక్టర్. వాట్ సిస్టర్? ఈ పేషెంట్ ఫైల్ టేబుల్ మీద పెట్టు. ఓకే డాక్టర్. బాబు ఇలా చూడమ్మా. నర్స్ డాక్టర్, మానిటర్ ఆన్ చేయి. కార్తీక్ ఇలా చూడమ్మా. నర్స్ ఆ ఫైల్ తీసుకురా. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? అన్ని చెకప్లు చేశాను, భయపడాల్సిందేం లేదు. మరైతే వాడి ధ్యాస అంతా ఎక్కడ ఉంటుందేమి డాక్టర్? పెళ్లి వయసు వచ్చుంటే వెంటనే పెళ్లి చేసామని చెప్పుండేవాణ్ణి. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్?
సలహా మాత్రమే నేను ఇచ్చాను, ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైందని ఎంత టెన్షన్ పడుతున్నా? డాక్టర్ చెప్పింది విన్నావు కదా, పెళ్ళిడు వచ్చింటే పెళ్లి చేసామని చెప్పావని అన్నారు, దానికి ఏమిట్రా అర్థం? వాడు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదురా. ఇన్నోళ్ళు వాడి మీద నాకున్న కోపాన్నే చూశావు, కానీ వాడి మీద నాకున్న మమకారం నీకు తెలియదురా. గారాబం చేస్తే పాడైపోతాడనే వాడి ముందు స్ట్రిక్ట్గా ఉంటున్నట్టు నటించానరా. కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా, వాడి ఫ్యూచర్ బాగుండాలి, అదేరా నా ఆశ. డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. ఒక తండ్రిగా నువ్వు చేయలేని పనిని మావయ్యగా నేను చేసి చూపిస్తానరా, ఖచ్చితంగా చేసి చూపిస్తా. మొలయేళ్ల మంత్రవాది, కలకత్తా ఖాళీ, మలక్పేట బాబా, వీళ్ళెవరూ వదిలించలేని దెయ్యాన్ని నేను వదిలిస్తానరా చూద్దుగాని.
ఇదే మొదటిసారా? చాలా సార్లు కలల్లో. అయితే మీ మనసులోను కామమే ఉంది కదూ? చదువుకునే వయసులో ధ్యాసంతా చదువు మీద ఉండాలి, కానీ మీ మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయా? మీలో ఉన్నది ప్రేమ కాదు, కామ వాంఛన కారక. నీకు నా అందాన్ని చూడాలనుందా? కార్తీక్, ఈ వయసులో నీకు నేనేం చెప్పినా అస్సలు అర్థం కాదు. చదువు పూర్తి చేసుకుని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో, తర్వాత ఇద్దరు కలిసి సంతోషంగా ఉండండి. అంతేగాని ఈ వయసులో ఇలాంటి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు కార్తీక్. ఇంతగా చెప్పినా అర్థం కాకపోతే రా, నీ కోరిక తీర్చుకో. రా, ఎంతమంది సుఖపడ్డారో తెలీదు, ఎన్ని మల్లెపూలు నలిగిపోయినాయో తెలీదు, ఎన్ని రాత్రులు గడిచినాయో తెలీదు. రా 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 వద్దు వద్దు. రే అక్కడ అమ్మాయి మాట్లాడిన మాటలో జెనిఫర్ అన్నట్టే అనిపించింది. తన కొడుకు కోసం ఏ తండ్రి చేయని పనిని మా నాన్న నా కోసం చేశాడు. ఆయన్ని తలెత్తి చూడాలంటేనే నాకు సిగ్గనిపిస్తోంది. అటువంటి తండ్రికి పుట్టడం నా అదృష్టం అనే చెప్పాలి. నేను చేసిన తప్పుల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. సారీ, నన్ను క్షమించు. జెన్నిఫర్ని నేను కోరుకోవడం నా తప్పే. ప్రతిసారి నేను క్యాండిల్స్ వెలిగించేటప్పుడు నాకు మంచి జరుగుతుందేమో అనుకున్నాను, కానీ అది జెన్నిఫర్కి చెడుగా మారింది. మర్చిపోవాలి, నేను జెన్నిఫర్ని మర్చిపోవాలి, జరిగిందంతా కూడా మర్చిపోవాలి. నేను జెన్నిఫర్ని మర్చిపోయినా నువ్వు మాత్రం తన్ని మర్చిపోకు. జెన్నిఫర్ ఎప్పుడు బాగుండాలి, అర్థమైందా? అందాన్ని ఆరాధించడంలో తప్పులేదు, కానీ దాన్ని అనుభవించాలనుకోవడం తప్పని నాకు అర్థమైంది. మనసు మార్చుకొని జెన్నిఫర్ జ్ఞాపకాలన్నీ నేను గాల్లో వదిలేశాను. మోసం చేశారా? జెన్నిఫర్ని మోసం చేయడానికి నీకు ఎలా మనసు వచ్చింది?
జెన్నిఫర్ని వంటదనం చేసి నువ్వు మాత్రం వెళ్ళిపోయావు కదరా. సారీ జెన్నిఫర్, ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో నీ పక్కన లేకుండా పోయాను. విన్సెంట్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. డోంట్ వరీ జెన్నిఫర్, నీ ఉన్నానుగా. స్టెల్లా ఇప్పుడెలా ఉంది? 15 రోజులుగా హాస్పిటల్లో ఉంచి అన్ని చెకప్స్ చేశాం. ఏ ట్రీట్మెంట్ ఆమెను బతికించలేదని డాక్టర్లు కూడా చెప్పేశారు. స్టెల్లా ఇప్పుడు చివరి ఘడియల్లో ఉంది. నీతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. నేను స్టెల్లాని చూడాలి. ఏడోక స్టెల్లా, విన్సెంట్ ఇప్పుడు మనతో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. భయపడకు, నిన్ను నేను చూసుకుంటాను స్టెల్లా. ఏడోకు స్టెల్లా. తను చాలా భయపడుతుంది జెన్నిఫర్. తను ఎక్కడ చనిపోతుందేమోనని చాలా దిగులు పడుతుంది. స్టెల్లా డార్లింగ్, ఇదిగో జెన్నిఫర్ వచ్చేసింది. ఇంకెందుకు దిగులు? ఉండు, నేను వెళ్ళి వేణులు తీసుకొస్తాను. ఇప్పుడు వస్తాను. స్టెల్లా డార్లింగ్, నేను చెప్పింది గుర్తుంది కదా, అది మాత్రమే రాయాలి. ఇదిగో రాయమంటాను కదా, రాయి, చెప్పినట్టుగా రాయి. స్టెల్లా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యా జెన్నిఫర్? ఇక తను బ్రతకనేమోనని భయపడుతుంది స్టీఫెన్. అది మనిద్దరం కలిసి ఎందుకు ఒక్కటిగా ఉండకూడదని తన అనుకుంటోంది. స్టెల్లా మనసులో అదే ఉంది. కావాలంటే నువ్వు అడిగి చూడు. నువ్వేమనుకుంటున్నావు? స్టెల్లా అనుకుంటున్నది తప్పు కాదనిపిస్తోంది. విన్సెంట్ గనక ఉండుంటే నేను అసలు ఈ విధంగా ఆలోచించే ఉండేవాడిని కాదు. మరిద్దరం కారులో వచ్చేటప్పుడు ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకం చాలా చెడ్డది జెన్నిఫర్. మగవాడి తోడు లేకుండా ఏ ఆడది జీవించలేదు జెన్నిఫర్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? ఆలోచించుడు జెన్నిఫర్. జెన్నిఫర్, జెన్నిఫర్ ప్లీజ్, నీ అందం, ఈ యవ్వనం, నీ కోరికలు ఇవన్నీ వేస్ట్ కాకూడదు జెన్నిఫర్. జెన్నిఫర్ ప్లీజ్. చేతి మననా ఫాదర్తో చెప్పి నిన్నేం చేస్తాను చూడు. ఈ దుర్మార్గుడి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. నా ఆశీస్సులు ఎప్పటికీ నీతో ఉంటాయి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు స్టీఫెన్. జెన్నిఫర్ రాగు, జెన్నిఫర్ మాట ఇప్పుడే వాడకు. జెన్నిఫర్
దుర్మార్గుడి వల నుండి తప్పించుకుని పారిపో. నా ఆశీస్సులు ఎప్పుడు నీకుంటాయి. ఏంటి స్టెల్ల, ఏమిటి రాతలు? నిన్ను దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? నా నుంచి అది తప్పించుకోవాలా? ముందు నువ్వు నా నుంచి తప్పించుకో. చాలు. చెప్తానని చెప్పి నన్ను బెదిరిస్తావా? ఏం చెప్తావు? ఏం చెప్తావే? చెప్పు. ఏం చెప్పబోతున్నా? చెప్పు. బలవంతం చేశాను చెప్తావా? చెప్పు. భాగమే ఎక్కడికి ఈరోజు నేను నీ అంత చూస్తాను. స్టీఫెన్ నుంచి జెనిఫర్ను కాపాడడానికి ఆ రోజు నాకు వేరే దారి తెలియలేదు. లోపల అమ్మాయి ఒంటరి కావాలి. ఈ కారు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదే. ఏమిటయ్యా, అందరూ తమాషా చూస్తున్నారు. లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామండి. ఇన్ని రోజులు ఆమెతో ఆడుకున్నది చాలదా? ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? ఏమనుకుంటున్నావురా? చూస్తూ ఊరుకోవడం మాదే తప్పురా. వాళ్ళ ఆయన ఎలాగో లేడని చెప్పి వీడు ఊరికే రెచ్చిపోతున్నాడు రా. రెచ్చిపోతున్నాడా? అలా అయితే వీడిని నాలుగు తగిలించావనుకో, ఆ రెచ్చిపోవడం తగ్గిపోతుంది. ఏమి సార్, చుట్టుపక్కల మాకే ఇంతవరకు పడలేదు. నువ్వు పెద్ద హీరోవా? రే, ఇది నేషనల్ హైవేరా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక్కడవే తోలుతున్నావు, నువ్వు ఒక్కడవే పార్క్ చేస్తున్నావు. ఏమనుకుంటున్నావురా నీ మనసులో? మేమంతా మురిపోయిన బెండకాయలమా? నువ్వేనా మేసమన్న మగాడు? నేను ఒక్కని మేసమన్న మగవాణ్ణి, అందుకే నన్ను ఒక్కనే పిలిచింది. చెప్పవే. లేదు, అంత అబద్ధం. వాడు చెప్పేది నమ్మకండి. అనవసరంగా ఆయన ఎందుకంటారు? తప్పు అంతా నీదే. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. చూడేలా బుక్కాయిస్తుందా? భాగవతం అంతా మేము చూసాం కదా, ఇంకా ఏమిటా నువ్వు చెప్పేది? సరే సరే, ఆడవాళ్ళంతా బయటకు వెళ్ళండి, ఇవి ఏం చేయాలో మగవాళ్ళం మేము చూసుకుంటాం. ఇలా చూడండి, మగాళ్ళు ఎవరు నోరు తెరవకండి, ఇది ఆడవాళ్ళ విషయం, దీని సంగతి మేము తెలుస్తాం. ఊళ్ళోనే ముంచుకో. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీ పేరే కలవరిస్తున్నాడు. Oh, my God.
శారీరకంగా హింసించి ఊరి నుంచి తరివేస్తున్నా నేను చూస్తూ ఉండిపోయాను. ఆస్వాదించచ్చు కానీ నాశనం చేయాలనుకోకూడదు. ఆ తర్వాత నేనెంతో మంది అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నా మనసులో నిలిచిపోయిన అందాల రాశి నా జెనిఫర్ మాత్రమే. ఆ రోజు తనను కాపాడలేకపోయినందుకు నేనెంతగానో బాధపడ్డాను. కొన్ని సంఘటనలు మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతేనే బాగుంటుంది.